హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగువారి వంటలలో వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వెజిటబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఒక రెండు లేక మూడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మసాలా దినుసులు, కారం 2 స్పూన్లు, షాజీరా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా. ఇప్పుడు పాన్ తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని అందులో వేయాలి. వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి, 1 స్పూన్ నిమ్మరసం, 2 స్పూన్లు, పసుపు చిటికెడు, బిర్యానీ మసాలా పౌడర్. ఇవి కొంచెం కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీరు పోసుకొని వీటిని కొంచెం 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. వేరొక పాన్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యానికి సరిపడా నీరు పోసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్, 1 జీలకర్ర, మిరియాలు దంచిపెట్టుకుని పౌడరు వేసుకోవాలి. ఇవి బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేయాలి. ఇవి కొంచెం ఉడికించుకోవాలి, మరీ పూర్తిగా కాకుండా 3 వంతులు ఉడికిన అన్నాన్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలపైన లేయర్స్గా పరచుకోవాలి. లేయర్స్గా పరుచుకొని ఇప్పుడు ఈ అన్నం పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, సాఫ్రాన్ వాటర్, కొన్ని లిడ్ పెట్టేసి స్టవ్ మీద 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన వెజిటబుల్ బిర్యానీ తయారైపోతుంది.
ఈ బిర్యానీ రైతాతో చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి.